ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాలు చూస్తుంటే తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి ప్రమాదాల నివారణకు కారణమవుతున్నారు వాహనదారులు. అతివేగం ప్రమాదకరమని పదే పదే చెప్తున్నప్పటికీ ఓవర్ స్పీడ్ తో వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్ బస్ హైవే మీద ప్రయాణిస్తూ యూటర్న్ తీసుకుంటుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు స్కూల్ బస్సును ఢీకొంది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 30 విద్యార్థులు ఉన్నారు. స్కూల్కి టైం అవుతున్నదని రోజులానే ఈ రోజు కూడా విద్యార్థులను ఎక్కించుకొని స్కూల్ బస్ పాఠశాలకు బయలుదేరింది. ఇలా వస్తున్న క్రమంలో స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. హన్మకొండ కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా ఏకశిలా స్కూల్ బస్సును అతివేగంతో వస్తున్న కారు ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో స్కూల్ బస్ బోల్తాపడింది. ఒక్కసారిగా బస్సులోని విద్యార్థులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. ఆ ప్రాంతమంతా విద్యార్థుల అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు తమ వాహనాలను ఆపి పిల్లల్ని కాపాడడానికి ప్రయత్నించారు. అయితే స్కూల్ బస్సు పల్టీ కొట్టిన వెంటనే కొందరు విద్యార్థులు చాకచక్యంగా వ్యవహరించారు. ఇద్దరు విద్యార్థులు వెంటనే బస్సు కిటికీలోంచి కిందకి దూకి ఎమర్జెన్సీ విండోలను పగలగొట్టారు. ఆ తర్వాత బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటికి తీసుకొచ్చారు. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఇక కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పెట్రోల్ అయిపోయింది, నేను బైక్ దొక్కుంటా వ్యాన్ ఇక్కడ క్రాసింగ్ అవుతుంటే సడన్ గా అడ్డం పడింది. ఇక నేను ఇంకొక కన్నూరు అయినా ఇద్దరం కలిసిన గ్లాస్ వల్ల పెట్టి వాళ్ళకెళ్ళి అబ్బాయిలను అమ్మాయిలను తీసుకుని మళ్ళీ ఎవరైనా పిల్లలకి ఏమైనా డ్యామేజ్ అయినంటే ఒక అమ్మాయికి కాల్కి దెబ్బ ఆ గ్లాస్ గిట్ల వల్ల కొట్టి ఇంకా అందరికీ బయట తీసుకుంది. తర్వాత కారు అటు కారు ఎక్కడదో తెలియదు. కారులో పిల్లల్ని రక్షించి కారులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా కారులో ఉన్నారో వాళ్ళ ఇద్దరికి దెబ్బలు తాకింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.